రాష్ట్రంలో ఈ నెల జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు, వీటిని కరోనా వైరస్ యొక్క ప్రభావం వల్ల ప్రజల ప్రాణానికి హాని జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేయడం వేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ప్రజలు ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నారో, ఏమి కోరుకుంటున్నారో, దేన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారో కనుక్కోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, గల్లీ స్థాయి నాయకుడి నుంచి మొదలుపెట్టుకుని ఢిల్లీ స్థాయి నాయకుడి వరకు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, నోరు ఉంది కదా అని నోటి గురించి మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాము, ఈ దేశంలో కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చేసి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పులిసింహం అని తన వందిమాలతో పూడిచ్చుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను పులియో సింహమో ఇంకోటో ఇంకోటో కానీ ఈ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి కానీ ఒక స్పష్టమైన విధానాన్ని కానీ ఆయన ఎన్నుకోలేకపోతున్నాడు, ప్రజల్లో స్పష్టం చేయలేకపోతున్నాడు. ఎందుకు? కారణమేంటి? వారంలో 2 సార్లు ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకుల సంఖ్యలు దాకా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గుడ్డి భక్తులారా, ప్రధానంగా ముస్లిం మైనార్టీ వర్గాలు చెందిన గుడ్డి భక్తులారా, మీ నాయకుడు ఈ రాష్ట్రంలో 3 రాజధానుల విషయమై అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత శాసనమండలిలో బిల్ పాస్ కాని కారణంగా ఏకంగా మండలిని రద్దు చేశారు. మండలిని రద్దు చేసి హుటాహుటిన సమావేశం చేసి రద్దు చేశారు. మరి ఆయన విషయంలో సొంత విషయాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయస్థానం యొక్క తలుపు కూడా తట్టారు బాగానే ఉంది. మరి ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు? మీ నుండి ఏం ఆశిస్తున్నారు? ఇవాళ సామాన్యుడు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి, ఇష్టానుసరం 1000 రూపాయలు పోసి ఇసుకోవాలంటే ఇవాళ మామూలుగా అయితే ఒకప్పుడు బియ్యము బ్యాలెట్ ఇట్లాంటి బ్లాక్ మార్కెట్ల మీద అమ్మేటోళ్ళు ఇవాళ ఇసుకను బ్లాక్లో అమ్ముతున్నారు. ఒక లోడ్ ఇసుక కావాలంటే 7000 8000 పెట్టాల్సి వస్తుంది తక్షణ అవసరాల కోసం. లేదంటే చలాన్ కట్టి ఎదురుకాపులు కాసి వాళ్ళకు వీళ్ళకు అయ్యా అప్ప అమ్మ అని ఖాళీ చదువు పట్టుకుంటే 4000 చిల్లర కట్టి వాళ్ళు తోలినప్పుడు ఎటువంటి ఇసుకలతో ఎటువంటి ఇసుకను తీసుకునే పరిస్థితి ఉందండి. మరి మీరు దేనికోసం, ఎవరికోసం మీరు పరిపాలన చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఆశించింది ఏమిటంటే ఒకటే 2-3 విషయాలు ఉన్నాయి ప్రజలకు కావాల్సినవి. నాణ్యమైన విద్య, ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం. మరి సామాన్యులు ఇండ్లు కట్టుకునేటప్పుడు అందుబాటులో ఇసుక, అందుబాటు ధరల్లో సిమెంట్, కడ్డీలు. మరి సామాన్యమైన మనిషికి కావాల్సింది శాంతి భద్రతలు. ఇవన్నీ కరువు అయిపోయాయి. నేను అమ్మ పొడిచిన, అన్నయ్యని బడి ఇచ్చిన, నవరాత్రులు ఇస్తాను, దశరథాలు ఇస్తానంటే మీ రత్నాలు మీ వజ్రాలన్నీ మీ సూట్ కేసులు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి. ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని గుర్తిరిగి పరిపాలన చేసి ఉండే జననాయకుడు అవుతాడు. ఈ విషయము జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైఎస్ఆర్సీపీలో ఉండే స్వయం ప్రకటిత మేధావులు గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్ఆర్సీ ఎన్పిఆర్సీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఈ దాగుడుమూతలు, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకు లేదా డిప్యూటీ సీఎం గారు చెప్పడము, వాళ్ళతో ప్రకటింపజేయడము, ఇవన్నీ గేమ్లు వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆటలు వద్దు. దీన్ని మా కదిలో మూడాకులు ఆట అంటారు. ఇటువంటి ఆటలు ఎద్దండి, ఇటువంటి ఆటలు చాలామంది చూశారు. మేము చెప్పేది ఏమంటే మీరు అసెంబ్లీలో బిల్ పెట్టండి, అసెంబ్లీలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్సీకి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయండి. ఆ తీర్మానాలు చేయకుండా ఊరికే కండుతుడుపు మాటలు ట్విట్టర్లో మాట్లాడితే ఇవన్నీ ఆలోచించే పరిస్థితి లేదు. ఒకటేమిటంటే రాబోయే ఏప్రిల్లో కాను స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అప్పుడు ఈ ఏప్రిల్ 1 నుంచి ఎన్పిఆర్కు సంబంధించిన కార్యక్రమం రూపుదాల్సింది కాబట్టి మీ పార్టీకి కరెక్ట్ సరైనటి మీ నిజమైన బలం ఏదో మీకు బాగా తెలిసిపోతుంది. మీ పార్టీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో తుక్కుగా చిత్తుగా ఓడిపోబోతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు.